వెల్కమ్ టు అవర్ హెల్త్ రిఫ్రిజిరేటర్ ఏ సిద్ధాంతంపై పనిచేస్తుంది రిఫ్రిజిరేటర్లో ఏ గ్యాస్లు ఉంటాయి రిఫ్రిజిరేటర్లో ఉంచిన ఆహారం తినడం మంచిదేనా తెలుసుకోవాలని ఉంటే అయితే ఈ వీడియో తప్పక చూడండి రిఫ్రిజిరేటర్లోకి సూర్యోద సూర్యదశమి సోకదు వాయువు యొక్క స్పర్శ కూడా కలగదు మీ యొక్క రూమ్ టెంపరేచర్ ఉష్ణోగ్రత ఏదైతే ఉందో అంతకంటే తక్కువ ఉష్ణోగ్రత అది పుట్టిస్తుంది కానీ అది ప్రకృతి సిద్ధంగా జరగదు కాబట్టి రసాయనిక శాస్త్రంలో ఏ గ్యాసులు అయితే ఉష్ణోగ్రతను తగ్గించడానికి సహకరిస్తాయో ఆ గ్యాసులను రిఫ్రిజిరేటర్ తయారీలో ఉపయోగిస్తారు అలా రిఫ్రిజిరేటర్ పన్నెండు గ్యాస్లను ఉపయోగిస్తుంది వాటిని సిఎఫ్సిస్ అంటారు అంటే క్లోరోఫ్లోరో కార్బన్స్ దీనిలో క్లోరిన్ ఉంటుంది ఫ్లోరిన్ ఉంటుంది కార్బన్ డైఆక్సైడ్ కూడా ఉంటుంది రసాయనిక శాస్త్రానికి సంబంధించి డిక్షనరీలో చూస్తే క్లోరిన్ పక్కన విషం అని ఉంటుంది ఫ్లోరిన్ అంటే కూడా విషమే కార్బన్ డైఆక్సైడ్ అంటే తీవ్రమైన విషం అంటే మీరు రిఫ్రిజిరేటర్లో పెట్టిన ఆహారంపై సిఎఫ్సిస్ యొక్క ప్రభావం ఉంటుంది ఫ్రిజ్లో ఉంచిన ఆహారాన్ని అవి విషపూరితంగా మారుస్తాయి ఇప్పుడు మీకు ఒక సందేహం రావచ్చు ఫ్రిడ్జ్లో ఉంచిన వస్తువులపై మూత పెడుతున్నాం కదా అని కానీ మీరు మూత ఉంచినా కూడా స్టీల్ ప్లాస్టిక్ ఏ వస్తువుల లోపలికి అయినా పోయే శక్తి ఆ వాయువులకి ఉంది కాబట్టి మీరు ఫ్రిడ్జ్లో ఉంచిన ఆహారాన్ని అవి విషపూరితంగా మారుస్తాయి దానిపైన ఈ సిఎఫ్సి యొక్క ప్రభావం చాలా ఉంటుంది కాబట్టి రిఫ్రిజిరేటర్ వాడటం అంతా మంచిది కాదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్